దేవర షూటింగ్ కి ఇన్ఛార్జ్ ఫైనల్ అందరికి అబ్బాయి ఒక డాన్సర్ చెంటిని ఆయన కూడా తిట్టాడు. సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి చెంటి ఇదిగో 20,000 రూపాయలు యూనియన్ కట్టేసుకొని నువ్వు ఇల్లు, పని ఎవడు ఆపదు, పని ఆపటం అనేది తప్పు, ఎవరు పని ఆపము, మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికి ఎవరైతే ఫైన్ వేసారో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకోనని చెప్పి పంపించాను. సో అలాంటి నేను ఎలా తప్పైనా ఇక్కడ నాకు అర్థం కాలేదు. నేను చెప్తా సతీష్ గారు నిజం చెప్తున్నాను, ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పైపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు డబ్బులే లేవు సరే మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాము నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు. నేనేంటో చూపిస్తా ఇది ఏమన్నారు అతని పేరు ఎవడు రే అడేడి హరి ఏడి హరి ఒకసారి రా హరి గారు మీకు ఇంకో ట్విస్ట్ అంటే ఆయన చెప్పి నేను చెప్తున్నా నేను అంటే నేను ఎందుకు హైలైట్ చేయటం అని చేశాను బట్ ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. హరి ఈయన మాస్టర్ గారు మీకు మొన్న ఏం చెప్పారు జరిగిన అందరికీ నమస్కారం అండి. ఈ సతీష్ గారు ఏం చెప్పారంటే నేను లాస్ట్ జరిగిన ఎలక్షన్లో జానీ మాస్టర్ గారికి ప్రత్యక్షంగా పక్కన నిలబడి సపోర్ట్ చేయడం జరిగింది. తను పర్సనల్ కాల్ చేసి కూడా చెప్పారు నాకు, తమ్ముడు నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలాసార్లు మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. తర్వాత తను ఆల్రెడీ అంటే ఇది మీడియా మిత్రుడి ముందు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ తను ఒక నక్సలైట్ అంట ఆల్రెడీ, తుపాక్ గోడు ఉంది బయట జనరల్ బాడీకి నెక్స్ట్ కానీ వస్తే ఎంత దూరం అయింది తీసుకెళ్తాను దీన్ని నేను ఆల్రెడీ అదేంది జనజీవన స్రవంతిలో కలిసిపోయినాను మళ్ళీ నన్ను అలా తయారు చేస్తారని బయట కొన్ని మాటలు రావడం జరిగింది తన ద్వారా. అంటే తను ఏం చేస్తున్నాను నేనైతే మీడియా మిత్రులు అందరి ముందు కోరుకునేది ఏంటంటే నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ జానీ మాస్టర్ ఫ్యామిలీకి కానీ ఏమైనా జరిగితే దీనికి కారణం సతీష్ గారే అని నేను మీడియా మిత్రులను తెలియజేసుకుంటున్నా. తను చేసింది 100% తప్పని మాస్టర్స్ మీటింగ్లో నా ముందు కూడా ఒప్పుకున్నాడు, అప్పుడు నేను కూడా ఉన్నానమాట లైవ్లో. ఆ తర్వాత ఇదంతా వెళ్ళడం లేబర్ ఆఫీసర్ దగ్గరికి, నన్ను కూడా రమ్మంటున్నారు లేబర్ ఆఫీస్ దగ్గర రా ఏం జరిగిందో చెప్తాను, జానీ మాస్టర్ పిచ్చి కూతలకు వస్తున్నాడు అని నా దగ్గర రికార్డు ఉంది, వాయిస్ పెట్టాడు నాకు, పెట్టి డిలీట్ చేశాడు కానీ నా దగ్గర అలాగే ఉందండి ఆ వీడియో ఆ వాయిస్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అంటే ఇవన్నీ ఇలాగ ఒకటి తప్పు అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు, ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నారు కదా వాళ్ళు అంతే అలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు, నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా వదిలేశారు కదా ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన. సో ఇలా ఒక రూల్ యూనియన్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు, ఇది ఒక సంస్థలో ఒక అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచారం కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకు మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది, లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్న కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి నా మీద వేసిన ఆరోపణలు నా ఒక్కటి కూడా నిజమైన నా యూనియన్ వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ ఓకే మీకు ఇంకో చెప్తాను, ఆయన అన్నారు డాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది 1,000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే బాంబే వాళ్ళు నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నాడు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ ని వీళ్ళందరినీ బయట ఎందుకు తీసుకుని వచ్చి వాడతాం అంటే ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది బాగుంది అని చెప్పి సంకల్పత్తు గుర్తుకుంటున్నాం అందరూ, మన 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 మాస్టర్ మన తెలుగు మాస్టర్ మన మన ఇది పెద్ద ఉందని చెప్పి ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC-15 జరుగుతుంటే దానిలో అందరు ఫారినర్స్ ఉంటే అది అది ఆ రిక్వైర్మెంట్ అది కావాలి ఆ సాంగ్కి అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్రాజు గారితో మాట్లాడి సార్ మొత్తం వాళ్ళ కాడు ఉంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనవాళ్ళు ఉన్నారు కదా మనవాళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా
ఏం చేద్దాం అంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్రాజు గారు పెద్ద మనసు చేసుకుని ఏం చేశారు సార్, వాళ్ళు వచ్చి లొకేషన్ లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్ గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా అలా చాలా మంది మన డాన్సర్స్ ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం, ఇంకొకటి మన యూనియన్ లో లీగల్ గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్ లో యూనియన్ కి 10%, కొరియోగ్రాఫర్ కి 10% వెళ్తుంది. ఇది వెళ్తుంది. సో దాంట్లో నేను ఎప్పుడు నేను నా 10% తీసుకోవాలా, అది డాన్సర్ది, డాన్సర్ సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయి అని చెప్పి నేను కొంతమంది మాస్టర్ తీసుకుంటాను, కొంతమంది తీసుకో. సో దాంట్లో ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి ఒక రూపాయి తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసాను. అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు, ఇది మీ కష్టం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒకసారి ఒక స్టెప్ చూసి చూపించి నేను కూర్చుంటాను. మీరు లక్షల సార్లు ఆడేది, మీరు కెమెరామెన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోని చూపిమన్నా ఆడుతూనే ఉంటారు. సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు, అది మీదే, మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు, సో నేను ఎలా తీసుకున్నట్టు, ఇంకొకటి 6 నెలలు అయింది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు. మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం ఇది చేస్తాం అని ఆయన ఇచ్చిన మాటలు హామీలు చేయలేదని చెప్పి, ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా. ఈ నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకోను అని చెప్పా. అంటే ఫస్ట్ నుంచి తీసుకోలేదు, తీసుకోలేదు. దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకుని వచ్చారు. సో అది అది మాట ఇచ్చాను, చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ అంటే మెయింటెనెన్స్ ఇస్తారు యూనియన్లో, మనం ప్రెసిడెంట్ అయితే, ఓ అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చా నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా, ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప. మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి, మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి లేరు కదా, నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే, ఆ టైంలో చార్మీ గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే, లేదు లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి, ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని లే, ఇవన్నీ రాంగ్ రాంగ్. మేమేం చేశామంటే ఒక భయం ఉండాలని చెప్పి, సరే వస్తారు మంచి అడుగుతారు, భయం ఉండాలి, భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి, సెక్రటరీ గారు తగ్గించినట్టు అది ఇంప్రూవ్ చేశాము, అది ఏం చేయలేదు.